స్నేహితుడు భార్య ఒకేసారి మోసం చేస్తే జీవితం ఎలా ఉంటుంది? అత్యంత దుర్భరంగా నెగిటివ్గా ఈ ప్రపంచం కనిపిస్తుంది. కానీ స్టార్ క్రికెటర్ దినేష్ కార్తిక్ల అందరూ ఆలోచిస్తే ప్రపంచమే మానవత్వం ప్రేమతో నిండిపోయిందేమో అనిపిస్తుంది. అసలు ఒక జెంటిల్మెన్ ఎలా ఉండాలో దినేష్ కార్తిక్ ను చూసి నేర్చుకోవచ్చు. ప్రేమ లేని చోట బంధం ఉండదని గ్రహించిన దినేష్ కార్తిక్ పడిలేచి ప్రపంచానికి కొత్త ప్రేమ కథను చూపించాడు. అతని భార్య స్నేహితుడైన క్రికెట్ టీమ్ మేట్ మురళీ విజయ్ తనను ఎలా మోసం చేశారో, దినేష్ తన భార్య స్నేహితుడు మంచితనంతో ఎలా బుద్ధి చెప్పాడో ఈ స్టోరీలో చూద్దాం. దినేష్ కార్తిక్, ఈ పేరు మనకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. బహుశా క్రికెట్ చూడని వారికి దినేష్ కార్తిక్ అంటే తెలియకపోవచ్చు. క్రికెటర్ గా తన కెరీర్ లో నిలదొక్కునేందుకు ఎంతో కష్టపడుతున్న రోజులవి. తమిళనాడు టీమ్ లో చోటు దక్కింది. అండర్-19 లో చోటు దక్కడమే కాదు, తమిళనాడు తరపున వరుసగా సెంచరీలు బాదుతూ దుమ్ము లేపాడు. అప్పుడే వికెట్ కీపర్ పార్దీప్ పటేల్ వరుసగా ఫ్లాప్ అవుతూ ఉన్నాడు. దీంతో నాటి కెప్టెన్ గంగూలీ దేశంలోని మిరికల్ లాంటి వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ లను పరీక్షిస్తూ ఉన్నాడు. అప్పుడే దినేష్ కార్తిక్ అండర్-19 లో రెచ్చిపోతూ ఉండడంతో 2004 లో చెన్నైలోనే ఆస్ట్రేలియాతో అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వరుసగా తనదైన శైలిలో టీమ్ లో ఉంటూనే ఉన్నాడు. ఇక తన చిన్ననాటి స్నేహితురాలు నిఖితా వంజరతో అప్పటికే ప్రేమలో ఉన్నాడు దినేష్ కార్తిక్. నిఖిత తండ్రి దినేష్ కార్తిక్ ఫాదర్ మంచి స్నేహితులు, వారి కుటుంబాలు కూడా చాలా దగ్గర. ఇక ఇద్దరూ కలిసే చాలా ఏళ్లు చదువుకున్నారు. అంతర్జాతీయ టీమ్ లో చోటు సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పటికే 4 ఏళ్లుగా నిఖితతో ప్రేమలో ఉన్నాడు దినేష్. చిన్నప్పటి నుంచే వారిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. కానీ ఇద్దరు జీవితంలో సెటిల్ కావాలనుకున్నారు వారి పేరెంట్స్. ఇటు నిఖిత డిగ్రీ పూర్తి చేసింది. దినేష్ చిన్న వయసులోనే అంతర్జాతీయ జట్టులో భారత్ తరపున ఆడి పేరు తెచ్చుకున్నాడు. దీంతో దినేష్ అడగగానే నిఖితతో పెళ్లి చేశారు. 2007 దినేష్ నిఖిత పెళ్లి చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. పేరున్న నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ హాజరయ్యారు. ఇక మురళీ విజయ్ తన కాలేజ్ తరపున వరుసగా సెంచరీలు బాదుతున్న సమయంలో ట్రైనర్ భరత్ అరుణ్ అతని టాలెంట్ చూసి శిక్షణ ఇప్పించి తమిళనాడు జట్టులోకి తీసుకున్నాడు. అప్పుడే తమిళనాడు తరపున రంజీ టీమ్ లో ఆడుతూ 2008 జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు మురళీ విజయ్. అయితే ఇద్దరు తమ రాష్ట్రం తరపున రంజీ మ్యాచ్ లో ఆడేవారు. దినేష్ కార్తిక్ మురళీ విజయ్లు మంచి స్నేహితులయ్యారు. పైగా రంజీలో తన ఓపెనింగ్ పార్ట్నర్ అభినవ్ తో కలిసి 462 పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇద్దరు తమిళనాడు నుంచి నేషనల్ టీమ్ కు సెలెక్ట్ కావడంతో వాళ్లు తమ బ్యాటింగ్ తో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే అప్పటికే పెళ్లైన దినేష్ కార్తిక్ తన భార్య నిఖితను కూడా మ్యాచ్లకు తీసుకెళ్లేవాడు. హోటల్స్ కి కూడా తన వెంటే వెళ్లిపోయేది. అయితే కొన్నాళ్ల పాటు పిల్లల వద్దనుకున్నారు దినేష్ నిఖిత. కానీ నిఖిత తన భర్త దినేష్ ను పక్కనే పెట్టుకుని మోసం చేసింది. ఇటు దినేష్ పక్కనే ఉంటూ అతని స్నేహితుడు మురళీ విజయ్ చీట్ చేశాడు. ఇద్దరు అక్రమ బంధం పెట్టుకున్నారు. రహస్యంగా ఇద్దరు కలుసుకునేవారు. కానీ దినేష్ తన భార్యను ఎక్కువగా నమ్మాడు. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి స్నేహితురాలు, తన గురించి ఆమెకు మొత్తం తెలుసు. ఇటు మురళీ విజయ్ ఎంతో క్లోజ్ అయ్యాడు. దీంతో అతనిది స్నేహం అనుకున్నాడు దినేష్ కార్తిక్. కానీ అతని భార్యతో అక్రమ బంధం కోసం దగ్గరయ్యాడని ఊహించలేకపోయాడు. వ్యక్తిగతంగా తమ ఇంట్లో జరిగే వేడుకలకు కూడా మురళీ విజయ్ ను ఆహ్వానించేవాడు దినేష్. ఇటు దినేష్ జాతీయ టీమ్ లో సెలెక్ట్ అయితే అతనితో వెళ్ళడానికి నిరాకరించి మురళీ విజయ్ తో గడిపేది. అంతేకాదు మ్యాచ్లు జరిగే ప్రాంతంతో పాటు హోటల్ లాబీల్లో కూడా రహస్యంగా మాట్లాడుకునేవారు. అలా ఇద్దరు మంచి మనిషైన దినేష్ కార్తిక్ ను మోసం చేశారు. కానీ తన భార్యకు భర్త ప్రేమ కంటే కూడా కామమే ఎక్కువైపోయిందని ఊహించలేకపోయాడు. ఇటు స్నేహం మాటిన మురళీ విజయ్ చీటింగ్ ను తెలుసుకోలేకపోయాడు. అయితే తమిళనాడు వర్సెస్ కర్ణాటక ఓ రంజీ మ్యాచ్ లో దినేష్ కార్తిక్ అనుకోకుండా తన భార్య మురళీ విజయ్ తో మాట్లాడుతూ ఉండగా చూశాడు. అది కూడా అత్యంత దగ్గరగా నిలబడి చేతిలో చేయి వేసుకుని నిలబడ్డారు. అప్పుడే తనకంటే చాలా జూనియర్ అయిన ఒక క్రికెటర్ దినేష్ మంచితనం నచ్చి మురళీ విజయ్ గురించి చెప్పాడు. దీంతో దినేష్ కార్తిక్ కు మద్దిపోయింది, పిచ్చెక్కింది. ఎందుకంటే అప్పటికే నిఖిత గర్భవతి. అలాంటి పరిస్థితులలో ఏ మగాడి ఆలోచన అయినా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అది కూడా కంట్రీ సెలబ్రిటీ. సున్నిత మనస్కులైతే ఒకలా ఆలోచిస్తారు, కోపిష్టి వారైతే ఒక నిర్ణయం తీసుకుంటారు, సైకోలు అయితే తీవ్రమైన చర్యలకు దిగుతారు. అదే రోజు సాయంత్రం హోటల్ రూమ్ కు వెళ్లిన తర్వాత తన భార్య నిఖితను నిలదీశాడు. ఆమె మొహమాటం లేకుండా చెప్పేసింది, నేను మురళిని ప్రేమిస్తున్నాను, ఇద్దరం రహస్యంగా కలుసుకుంటున్నామని చెప్పింది. అలాంటప్పుడు నాతో భారీగా ఉండి తప్పు చేయడం ఎందుకు? నాతో చెప్పాల్సింది, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, పెళ్లి చేసుకున్నాం, ఇలా ఎందుకు మోసం చేశావని మాత్రమే అడిగాడు. కానీ ఆమె నుంచి స్పందన రాలేదు. అంతేకాదు ఎంతో హుందాగా వ్యవహరించాడు దినేష్ కార్తిక్. మురళీ విజయ్ ను పెళ్లి చేసుకుంటావా, అతనితో జీవితం గడుపుతావా అని అడిగాడు. ఆమె అవునంది. అంతే, అదే రోజు ఆమె తల్లిదండ్రులు తన తల్లిదండ్రులతో మాట్లాడి సెట్ చేశాడు. ఇంకో విషయం ఏంటంటే ఇంటికెళ్లి నీ వస్తువులన్నీ తీసుకుని వెళ్లిపోమని నిఖితకు చెప్పాడు. ఆమె వెంటనే వెళ్లిపోయింది. మురళీ విజయ్ మొహాన్ని కూడా చూసేందుకు ఇష్టపడలేదు. రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి. నిఖిత తండ్రి కూడా కూతురును తప్పుపట్టాడు. కానీ దినేష్ కార్తిక్ చొరవ తీసుకుని ఆమెకు నచ్చిన వాడితోనే ఉండనివ్వాలి, అదే జీవితం. బలవంతంగా మనుషులను కలిపినా మనసులు కలవవు, నేను కూడా మనస్ఫూర్తిగా ఉండలేను, గొడవలు వద్దన్నాడు. మురళీ విజయ్ తో 7 నెలల గర్భిణి
ద్రోహిణిగా ఉండగానే నిఖిత అతన్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. మరోవైపు అంతర్జాతీయ జట్టులో అప్పుడే ప్లే దక్కింది. వన్ డేలో ప్లేస్ వచ్చిన తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిన కార్తీక్ సరిగ్గా ఆడలేకపోయాడు. అప్పుడే ధోని హవా మొదలైంది. వైజాగ్ లో పాకిస్తాన్ మీద మ్యాచ్ తో ఒక్క దెబ్బకు సెటిల్ అయ్యాడు. మరోవైపు ఆట సరిగ్గా ఆడకపోవడంతో తమిళనాడు టీం నుంచి కూడా తొలగించారు. అలా తన భార్య నిఖిత మోసగాడైన స్నేహితుడు మురళీ విజయ్ చేసిన పాపానికి అతని కెరీర్ నాశనమైంది. అప్పుడే పెద్దల సలహాతో లెజెండరీ ప్లేయర్ కిరణ్ మోరే సలహాలు తీసుకుని కఠోర శ్రమ చేశాడు. ఎందుకంటే తనకు క్రికెట్ తప్ప మరొకటి తెలియదు. ఇంకోవైపు ఐపీఎల్ హోటల్స్ లో నిఖిత తన భర్త మురళీ విజయ్ తో కలిసి ఇతర క్రికెటర్లకు కనిపించేది. అంతకుముందు దినేష్ భార్యగా వారికి తెలుసు. అలా ఆ ఒత్తిడి కూడా రావడంతో ఐపీఎల్ ఫస్ట్ సీజన్ లో కూడా సరిగ్గా ఆడలేకపోయాడు. కానీ కిరణ్ మోరే అతని క్రికెట్ కెరీర్ కే కాదు లైఫ్ కి కూడా గైడ్ గా మారాడు. తనను తాను హుందాగా మలుచుకునేందుకు ప్రయత్నించి భార్యను మోసం చేసిన ఫ్రెండ్ ను మరిచిపోయాడు. పడి లేచిన కెరటన్లా ఐపీఎల్ సత్తా చాటి ఏకంగా కోల్కతా టీం కెప్టెన్ గా ఎదిగాడు. అయితే ఐపీఎల్ లో సక్సెస్ఫుల్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు దినేష్. అప్పుడే తన జీవితంలోకి మెరుపులా వచ్చింది స్క్వాష్ కింగ్ దీపికా పల్లికల్. ఎలాగంటే దినేష్ కు ఆమెకు ఫిట్నెస్ కోచ్ బసు శంకర్. ఇద్దరు ప్రతిరోజు ఉదయాన్నే ఫిట్నెస్ సెంటర్ లో కలుసుకునేవారు. జిమ్ లో ఎప్పుడో ఓసారి మాట్లాడుకునేవారు. దినేష్ చాలా సిగ్గరి, కొత్త వారితో మాట్లాడాడు కానీ ఏదో ఒక అవసరం వారిని కలిపేది. ఫిట్నెస్ గురించి కోచ్ చెబుతున్నప్పుడు స్నేహితులయ్యారు. అయితే మొదట దీపిక అతనితో స్నేహమే చేసింది. చాలా సార్లు అతనితో మాట్లాడకుండా వెళ్లిపోయేది. అయితే 2013లో కెనడాలో టోర్నమెంట్ కోసం దీపిక కఠోర శ్రమ చేస్తోంది. అప్పుడే ఇంగ్లాండ్ లో వారం పాటు ట్రైనింగ్ సెషన్ ఉండడంతో అక్కడికి వెళ్లింది దీపిక. అప్పుడు దినేష్ ఇంగ్లాండ్ తో ఛాంపియన్ ట్రోఫీ కోసం వెళ్లాడు. దీపిక లండన్ లో ఉన్న విషయం తెలుసుకుని ఆమెను చూడడానికి వెళ్లాడు. అంతేకాదు ప్రతిరోజు ఉదయం దీపికను చూసేందుకు వెళ్లి ఆమెతో స్క్వాష్ ఆడేవాడు. అప్పుడే దీపిక ప్రేమలో పడిపోయింది. ఎంతలా అంటే దినేష్ ఐ లవ్ యూ చెప్పక ముందే తన మీద కేరింగ్ నే కాదు తనను చూడటానికి రావడంతో దీపిక ఆ లవ్ రాకెట్ పట్టేసుకుంది. అప్పటికే దినేష్ అంటే ఆమెకు అర్థమైంది. అందరిలా అమ్మాయిల వెంట పడే రకం కాదు, పైగా జీవితంలో దారుణమైన ఎదురు దెబ్బలు తిని కెరీర్ ను ఎలా బిల్డ్ చేసుకోవాలో అని ఆలోచిస్తున్నాడు. చివరకు దినేష్ మాట తీరు నచ్చి ఆమె కూడా స్నేహం చేయడం మొదలు పెట్టింది. అప్పుడు తన పెళ్లి చీటింగ్ గురించి చెప్పి దీపిక మనసులోని ఆలోచనలను క్లియర్ చేశాడు. ఆ తర్వాత ఆమెకు ఐ లవ్ యూ చెప్పాడు. ఆమె ఓకే చెప్పింది. 2014లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ దినేష్ కార్తీక్ కెరీర్ దారిలో పడింది. జాతీయ టీమ్ లో అప్పుడప్పుడు చోటు దక్కేది, అది కూడా ధోని అబ్సెన్స్ గానో లేదంటే స్టాండ్ బై గానో పిలిచేవారు. దినేష్ కార్తీక్ మంచి బ్యాట్స్మెన్ కానీ కీపర్ కాదనే పేరు వచ్చింది. పైగా ధోని చూస్తుండగానే స్టార్ గా ఎదిగి కెప్టెన్ అయ్యాడు. అయినా సరే దీపిక తన జీవితంలోకి వచ్చిన తర్వాత దినేష్ జీవితమే మారిపోయింది. 2015లో ఆగస్టు 18న దీపిక కోరిక మేరకు క్రిస్టియన్ స్టైల్లో పెళ్లి చేసుకున్నారు. 20న హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత T20 క్రికెట్ లో స్టార్ అయ్యాడు దినేష్ కార్తీక్. ఒకవైపు కమెంటరీతో అదరగొడుతూనే ఐపీఎల్ లో ఎరగదీసేవాడు. ఇక దీపిక ఒక భార్యగా అతనికి అద్భుతమైన ప్రేమను పంచింది. ఎందుకంటే జీవితంలో మనసుకు తీవ్రమైన గాయాల పాలయ్యాడు. ఆమె ఆ లోటును పూడ్చింది. అయితే ఓసారి ఇంగ్లాండ్ టూర్ కి దినేష్ కార్తీక్ మురళీ విజయ్లు సెలెక్ట్ అయ్యారు. కానీ ఇద్దరు కలిసి నిలబడేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. దినేష్ కార్తీక్ కు తన మాజీ భార్య కమ్ చిన్నప్పటి స్నేహితురాలు నిఖిత హోటల్లో స్టేడియంలో కనిపించిన తలదించుకుని పక్కకు వెళ్లిపోయేవాడు. అక్టోబర్ 28, 2021న దీపిక దినేష్ దంపతులకు కవల కొడుకులు పుట్టారు. అంతేకాదు ఏకంగా ఆ తర్వాత పనైపోయిందని అందరూ భావించిన సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కు సెలెక్ట్ అయ్యాడు. అది కూడా T20 క్రికెట్ లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ను వరల్డ్ కప్ లో ఆడి శభాష్ అనిపించుకున్నాడు. ఇక వయసు కూడా ఎక్కువ కావడంతో పొట్టి ఫార్మేట్ క్రికెట్ కు దినేష్ పేరును పరిశీలించమని బీసీసీఐ ప్రకటించింది. అయినా సరే ఫిట్నెస్ ని కాపాడుకుంటూ ఐపీఎల్ కి రెడీ అవుతున్నాడు. అంతేకాదు కామెంటరీ చెబుతూ హుషారుగా కెరీర్ ను మలుచుకున్నాడు. ఇక తనకంటే ముందే మురళీ విజయ్ వెనక్కి వెళ్లిపోయాడు. అతనికి నిఖితతో ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. మరోవైపు దినేష్ మాత్రం పడి లేచి నిలబడి ఎంతో హుందాగా జీవితంలో ఎత్తుకు ఎదిగిపోయాడు, సెటిల్ అయ్యాడు. మోసగాళ్లను అలా వదిలేసి తన కెరీర్ ను తన జీవితాన్ని గొప్పగా మలుచుకున్నాడు దినేష్ కార్తీక్. మరి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై కమెంట్ కూడా చేయండి.